దేవుని నామంలో సత్యవాక కుటుంబం తరపున అందరికీ వందనములు అలాగే బ్రదర్ రాజు గారికి ప్రత్యేక వందనములు దావిద్ర రాసిన కీర్తన గ్రంథము యాభైటవ యాభై ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణిపము నీ వాచ్యాల బాహుల్యం చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమంలో నాకు తెలిసినవి నా పాపం వెళ్ళప్పుడు నా ఎదుటున్నది నీకు కేవలం నీకే విరదముగా నేను పాపం చేసిన్నాను నీ దృష్టి ఎదుట నేను చేసి చేసిన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా పడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా పడదు నేను పాపంలోనే పుట్టినవాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను దేవుడి చిన్న వాక్యం జీవించను గాక దేవునికి మహిమ కలుగును గాక మరి సహోదరులు చదివి వాక్యాన్ని ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఈ యాభై ఒకటవ సంకీర్తన గురించి ఆలోచన చేసినట్లయితే దావీదు జీవితంలో ఒక ఘనుడైనటువంటి విశ్వాస జీవితంలో ఒక రహస్య పాపానికి పశ్చత్తాపంగా మనకి కనిపిస్తుంది మనం యాభై ఒకటవ సంకీర్తనం చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఊరియా విషయంలో చేసినటువంటి బెత్సబ విషయంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాని నుంచి పశ్చాత్తాపం పొందుకోవటానికి దావీదు చేసినటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం ఈ యాభై ఒకటవ సంకీర్తనను మనం గమనించినట్లయితే మొదటి నుంచి ఐదు చరణాలు సహోదరులు చదివినిపించారు ఇందులో మనం చూసేటప్పుడు సమయోలు రెండో గ్రంథము పన్నెండో అధ్యాయం వచనంలో ఉన్నటువంటి సందర్భం నా తాను ప్రవక్త వెళ్లి ఈ బెత్సభ విషయంలో చేసినటువంటి పాపాన్ని బట్టి దావికి దగ్గరికి వెళ్లి ఒక ఉపమానాన్ని చెప్తాడు ఒక పేదవాడున్నాడు అలాగే ఆ పేదవాని కౌగిట ఒక చిన్న పిల్ల ఉంది ఆ మేక పిల్లను చాలా ముద్దుగా పెంచుకుంటున్నాడు అయితే ఈ రాజు ధనవంతునింటికి ఎవరో బంధువులు వచ్చినప్పుడు ఆ మేక పిల్లను తీసుకుని వెళ్లి వధించి విందు చేశాడు అని అన్నప్పుడు రాజుకి కోపం వస్తుంది కోపం వచ్చి ఎవరు అలాంటి వాడు శిక్షకు దండనకు పాత్రుడు నా రాజ్యంలో జరిగితే అని అంటాడు అప్పుడు వెంటనే ఆ నాతాను ప్రవక్త అంటాడు కదా అది నువ్వే అని అన్నప్పుడు ఖచ్చితంగా అవును దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని దావికి చెప్తాడు కనుక ఒప్పుకోలు విషయంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతట్లో ఒప్పుకోలు విరిగినటువంటి హృదయము పశ్చాత్తాపము శుద్ధీకరణ కోల్పోయినటువంటి స్థితిని మరలా ఎలా పొందుకోవాలి ఇలా నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉంటాం అయితే ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి బలమైనటువంటి విశ్వాస జీవితంలో ఒక భయంకరమైనటువంటి పాపము చోటు చేసుకున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తెలియపరుచున్నారు అంతేకాకుండా ఒక నూతన జీవితానికి సంబంధించినటువంటి ప్రార్థన విజ్ఞాపనగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది ధ్యానించేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే రహస్య పాపంలో జీవిస్తున్నారో లేకపోతే పాప విషయంలో బ్రతుకు ఒకవేళ ఆందోళనకరంగా ఉన్నారో అలాంటి వారు చేయవలసినటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం కొంతమంది సిగ్గుతో కొంతమంది చేసినటువంటి అపరాధ భావాన్ని బట్టి మనస్సాక్షి గద్దిస్తుంటుండగా చాలా మంది వ్యాధన పడేటటువంటి స్థితిని బట్టి మనం చూస్తూ ఉంటాం ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు ఏ రీతిగా మరలా దేవుని సన్నిధికి అలాగే వారు శుద్ధీకరింపబడాలి దేవుని యొక్క కృపను పొందుకోవాలి అనే విషయాలను గురించి ఈ యొక్క అధ్యాయంలో చేసిన ప్రార్థన ద్వారా మనం నిలుసుకోవటానికి అవకాశం ఉంది ఇక్కడ దావీదు ఉపయోగించినటువంటి కొన్ని మాటలు మనం చూస్తే ఈ యాభై ఒకటవ సంకీర్తనలో మనం చూసినప్పుడు అతిక్రమములు దోషము పాపము మూడు మాటలు ఉపయోగిస్తారు అతిక్రమము దోషము పాపము ఇక్కడ చూస్తే నా అతిక్రమములను తుడిచివేయము మొదటి వచనంలో రెండవ చరణంలోకి వచ్చేసరికి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అలాగే మనం చూసినట్లయితే ఇక ఈ వచనంలోకి వచ్చేసరికి మూడవ చరణం దిగు భాగంలో నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది పాపాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం కావాలి దావీదులో ఉండేటువంటి తర్వాత కాలంలో కూడా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని ఎందుకు చెప్పబడ్డాడంటే ఈరోజు కూడా చాలా మంది సర్వసాధారణంగా ఏదైనా పాపం చేసాడు పాపం చేసేసి దావీదు చేశాడు కదా నేను చేస్తే తప్పేంటి ఇలాంటి అవివేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాను కానీ వాస్తవానికి ఏంటంటే దావీదులో ఉండేటువంటి గుణం ఏంటంటే తప్పును తప్పుగా ఒప్పుకోవటం దాన్ని విడిచిపెట్టడం ఉన్నటువంటి లక్షణం కలిగిన వాడు దావీ కనుక దావీదులో ఉండేటటువంటి గుణ లక్షణాలను మనం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు ఇంక మరొకటి ఏమిటంటే ఈ యాభై ఒకటవ ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఎట్టి పరిస్థితుల్లో గతంలో చేసినటువంటి విశ్వాస కార్యాలు కాని దైవ కార్యాలు కాని గొప్ప భక్తి జీవితాన్ని కాని ప్రదర్శించట్లేదు ఎందుకంటే గతంలో జరిగింది ఏది కూడా నా పాపాన్ని కప్పిపుచ్చుతాయని తను అనుకోవట్లేదు ఎందుకంటే ఎంత గొప్పవాడినైనా నేను రాజునైనా భక్తి పరుణ్నైనా యుద్ధ సూర్యునైనా మరొకటైనా చేసింది పాపం గనక పాపానికి ఒక పాపిగానే నేను ప్రాచిత్వం పొందుతాను అంతేగాని నేనేదో ఒకప్పుడు గొప్ప కార్యాలు చేశాను అనేటువంటి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయట్లేదు ఈ అధ్యయంలో మనం చూసినప్పుడు పాపము అతిక్రమము ఈ మాటలే ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే అందులోనే నా జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ విషయాలను గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఐదో చరణంలోకి వస్తే నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది ఈ మాట కూడా చాలా మంది పాపంలో పుట్టడం అంటే ఆ భార్య భర్తలు చేసేది పాపం అనేటువంటి ఆలోచన ఇక్కడ అలా చెప్పట్లేదు కామము చాలా పవిత్రమైనదిగా ఉంచారు అది పరిధిలో ఉండేటటువంటి ఆ స్థాయి ఆ పరిధి దాటి వెళ్ళింది పాపం అవుతుంది కనుక ఇక్కడ దావిదనేటువంటి మాట ఏంటంటే నేను పాపములో ఈ లోకం అనేటువంటి పాపంలో ఒకని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది కనుక ఇప్పుడు లోకంలో పాపం ఉంది గనక ఈ పాపములోనే పాపపు సమాజములో అంతేగాని పాపముతో కాదు ఇక్కడ పాపములో కనుక పాపపు సమాజములో నేను పుట్ట నా తల్లి గర్భము ధరించింది గనక పాపపు సమాజంలో నేనున్నాను అనే మాటను తెలియపరుస్తున్నారు కనుక ఈ విషయాలను గురించి ఆలోచన చెప్పినప్పుడు నాలుగవ చరణం నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎడుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగడుపడుదూ తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతను మరలా నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే అది నీ వల్లే సాధ్యమయ్యా నీవే చేయగలవు నీవు క్షమిస్తేనే అనేటువంటి విజ్ఞాపన ప్రార్థన చూస్తున్నాను చేయటం మనం చూస్తున్నాం కనుక ఈ చదవబడినటువంటి యాభై ఒకటవ సంకీర్తన మొదటి ఐదు చరణాలు మనం చూసినప్పుడు ఒకవేళ మన జీవితంలో కూడా రహస్య పాపమున్నా ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పనుల్లో మనం ఉన్నా ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే పశ్చాత్తాపం పొందాలి మరలా దేవుని కృపకు పాత్రులుగా ఎంచబడాలి సరిదిద్దుకోవాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించునుగాక ఆమెన్